ధ్యానం ఒక గొప్ప సాధికారత మీరు ప్రపంచానికి ఏది అవసరమో అది చేయగలుగుతారు ఏదైనా సరే నేను చెప్తున్నది నిజం అదే సమయంలో ప్రపంచంలో మనం చేసే ఆ కార్యకలాపాలు ఏ విధంగానూ మనకు అంటవు మీరు ఇక్కడ కూర్చొని ఉంటే మీ శరీరం ఇక్కడ ఉంటుంది మీ మనసు అక్కడెక్కడూ ఉంటుంది మీరు ఈ రెండిటికీ కొద్దిగా దూరంగా ఉంటారు ఇదే బాధలకు ముగింపు దీనినే ధ్యానస్థితి అంటాం నమస్కారం బహుశా అతి ఎక్కువగా ఉపయోగిస్తున్న పదాల్లో రెండో పదం అనుకుంటా గత కొద్ది వారాల్లో కరోనా తర్వాత ఎక్కువగా ఉపయోగించింది మెడిటేషన్ అనే పదాన్ని ఉన్నట్టుండి అందరూ అసలు ఎవరైతే వారి జీవితంలో ఎప్పుడూ ధ్యానం చేయలేదో అసలు అలాంటి అవకాశాన్ని పక్కన పెట్టేసిన వారు ఇప్పుడు ఉన్నట్టుండి ధ్యానం గురించి మాట్లాడేస్తున్నారు ధ్యానం చేయవలసిన అవసరం గురించి ఇంకా ధ్యానం చేయాలనే కోరిక గురించి ధ్యానం అంటే ఏంటో మనం పరీక్షించి చూద్దాం అసలు ఏంటది మొట్టమొదట అసలు మెడిటేషన్ అనే పదానికి అర్థమేమిటి ఇంగ్లీష్ పదమైన మెడిటేషన్కు ఎటువంటి అర్థం లేదు నిజానికి అంటే అది ప్రత్యేకించి దేని గురించి చెప్పదు ఎవరైనా సాధారణంగా కళ్ళు మూసుకొని కూర్చుంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు అని అనుకుంటారు ఒకరు తమ కళ్ళు మూసుకొని ఎన్నో పనులు చేయవచ్చు మీరు జప తప ధారణ ధ్యాన సమాధి శూన్య చేయవచ్చు లేదా మీరు అలా కూర్చొని నిద్రపోవడం కూడా నేర్చుకుని ఉండొచ్చు అంచేత ఇంగ్లీష్ పదమైన మెడిటేషన్కు ప్రత్యేకమైన అర్థం అంటూ ఏం లేదు సాధారణంగా మనం లేదా ప్రజలు సాధారణంగా అనుకునేది ఏంటంటే మెడిటేషన్ అంటే ధ్యానం అని తమిళనాడులో దాన్నే ధ్యానం అంటారు కొద్దిగా ఉత్తరానికి వెళ్తే ధ్యాన అంటారు మరీ ఉత్తరానికి వెళ్తే ధ్యాన్ అంటారు ఇంకా పైకి చైనాకి వెళ్తే అది ఛాన్ అవుతుంది కొద్దిగా తూర్పు వెళ్తే దాన్ని జెన్ అంటారు అన్నీ ఒకటే మరి మెడిటేషన్ అన్న ఈ పదం దీని ద్వారా మనం వివరించి చెప్పాలనుకుంటున్న ఆ కోణం ఏమిటి చూడండి మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాథమిక విషయం ఏంటంటే మీరు మెడిటేషన్ చేయలేరు ఎందుకంటే అది ఒక స్వభావం ఒక ప్రక్రియకు పర్యావసానంగా వచ్చేదే స్వభావం మీరు ఒక ప్రక్రియను మొదలు పెట్టవచ్చు మీరు ఒక ప్రక్రియను నిర్వహించవచ్చు కానీ ఒక స్వభావాన్ని మీరు నిర్వహించలేరు అది పర్యావసానంగా వచ్చేది ఇది ఎలాంటిదంటే మీ మీ తోటలో పూలు పూయాలి అని మీరు అనుకుంటే మీరు అక్కడ కూర్చుని పూల ధ్యానం చేయరు కదా మీ తోటలో పూలు పూయాలనుకుంటే మీరు పూల గురించి ఆలోచించకూడదు మీరు ఆలోచించాల్సింది మట్టి యొక్క సారం ఎరువు నీరు సూర్యరశ్మి గురించి ఈ పదార్థాలను సరిగ్గా సమకూర్చడం అనే ఆ ప్రక్రియను మీరు సజావుగా నిర్వహిస్తే పూలు పళ్ళు పర్యావసానంగా అవే వస్తాయి కానీ ఈ రోజుల్లో ప్రపంచమంతా ఏదో లక్ష్యాన్ని సాధించాలి అని అనుకుంటుంది వారికి లక్ష్యం పైనే దృష్టి కాబట్టి వాళ్లకు పట్ల ఆసక్తి లేదు ఇక ఖచ్చితంగా ఎరువు మీద ఆసక్తి లేదు అలాగే ఇతర విషయాల మీద కూడా ఆసక్తి లేదు ఎటువంటి ఆసక్తి లేదు కానీ వాళ్లకు పూలు కావాలి పళ్ళు కావాలి మీకు పూలు కావాలి పళ్ళు కావాలి కానీ మట్టి ఎరువు నీరు సూర్యరశ్మి అవసరం లేదు అనుకుంటే ఇక అప్పుడు మీరు ప్లాస్టిక్ పూలతో తృప్తి చెందాల్సిందే ప్లాస్టిక్ పూలు ఉంటాయి కదా ప్లాస్టిక్ పూలు చాలా అద్భుతంగా ఉంటాయి ఉపయోగం గురించి ఆలోచించే వారికి అవి ఎన్నో విధాల్లో పనికి వస్తాయి అంటే ఐదేళ్ల పాటు గ్యారంటీ ఉంటుంది వాటికి నిజమైన పూలతో తంటాలు పడాలి మీ ఇంట్లో పూలు పెట్టుకోవాలనుకుంటే కనీసం రోజులో ఐదు సార్లు అవి ఎలా ఉన్నాయో మీరు చూసుకుంటూ ఉండాలి అవి చక్కగా ఉన్నాయా వాడిపోయాయా అదే ప్లాస్టిక్ పూలు అనుకోండి ఇంట్లో పెట్టుకుంటే ఐదేళ్ల గ్యారంటీ అంటే మీ జీవితంలా కాదులే మీరు సజీవంగా ఉంటే చేయడానికి ఎంతో ఉంది వైరస్ను కూడా తప్పించుకొని తిరగాలి మన కంటికి కనబడినది కానీ చనిపోయిన వారిని భద్రపరిస్తే సరిపోతుంది అందుకని ప్రాథమికంగా మీరు మెడిటేషన్ అంటున్న ఆ ప్రక్రియ లేదా ఆ పార్శ్వం అది జీవితాన్ని ఉద్దేశించినది జీవితాన్ని ఉద్దేశించినది అని అన్నప్పుడు ఈ రోజుల్లో మీరందరూ వస్తువులకు ప్రాముఖ్యతను ఇస్తున్నారు లేదా మీ మనసుకి ప్రాముఖ్యతనిస్తారు బహుశా మీ భావాలకు లేదా మీ లౌకికమైన మీ దేహానికి ప్రాముఖ్యతనిస్తారు చాలా వరకు ప్రజల జీవితం ఇలాగే ఉంటుంది ప్రజల ఉద్దేశంలో జీవితం అంటే ఎవరైనా నా జీవితం అని అన్నారనుకోండి వాళ్ళు వాళ్ళ ఉద్యోగం గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు దేశంలో లేదా ప్రపంచంలోని ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ కారు గురించి లేదా వాళ్ళ కుక్క గురించి ఒక్కొక్కసారి వాళ్ళ భర్త లేదా భార్య గురించి మాట్లాడుతున్నారు అది ఏదైనా కావచ్చు కాని నిజానికి ఏదైతే జీవితమో ఇందులో ఏదైతే కొట్టుకుంటుందో అది ఇది జీవితం మిగిలినవన్నీ మనం చేసుకున్న ఏర్పాట్లే ఈ ఏర్పాట్లు మన జీవితాన్ని మనం పెంపొందించుకోవడానికి ఉపయోగపడతాయని మన ఆశ అది విద్యార్హతలైనా ఉద్యోగమైనా బంధుత్వాలు వివాహం పిల్లలు ధనం ఏదైనా సరే వీటన్నిటి వెంట అందరూ ఎందుకు పడుతున్నారంటే అవి జీవితాన్ని మెరుగుపరుస్తాయి అన్న ఆశతో మాత్రమే మీకు తెలిసిందే కదా చాలా మంది తమ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి బదులుగా ఈ ఏర్పాట్లలో చాలా వరకు చిక్కుకుపోతూ ఉన్నారు ఏర్పాటు చేసుకున్న వసతులు వారి జీవన ప్రక్రియ కంటే పెద్దవైపోయాయి నా దృష్టిలో క్రూరమైన మార్గంలో అయినా సరే మనుషులు తమ జీవితం మీద దృష్టి పెట్టేలా ఈ వైరస్ చేస్తుంది ఉన్నట్టుండి మీ ఖరీదైన ఇల్లు చాలా ఖరీదైన ఇల్లు ఒక జైలుగా మారిందని మీకు అర్థమవుతుంది ఎంతో ఖరీదైన మీ కారు ఇప్పుడు అస్సలు ఉపయోగపడదు మీకు ఎందుకంటే కనీసం డ్రైవ్ చేయలేరు కదా కనీసం కొంతకాలం వరకైనా ఇక ప్రస్తుతం ఎటువంటి పరిస్థితిలో ఉందంటే ఇంకా ఎంతకాలం ఈ విధంగా ఉంటుందో మనకేం తెలియట్లేదు ఇంకా ఎంతకాలం మీ రోడ్డెక్కి కాస్త బండి మీద తిరగడానికి ఇంకా ఎంతకాలం పడుతుందో ఎవ్వరికీ తెలియదు తెలుసా అందుకని అందుకని ఏంటంటే ఇప్పుడు సహజంగానే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎలా ధ్యానం చేయాలి అందుకు నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు నేను ఇందాక చెప్పినట్టు మీరు ధ్యానం చేయలేరు కానీ మీరు ధ్యాన పరులు కావచ్చు ఎందుకంటే అది ఒక స్వభావం ఎవరైనా వారి శరీరం వారి మనస్సు భావాలను శక్తిని ఒక స్థాయి పరిణితికి తీసుకువెళ్లగలిగితే సహజంగానే రోజులో ఇరవై నాలుగు గంటలు ధ్యానపరులుగానే ఉంటారు ధ్యానమన్నది వైకల్యం కాదు మీరు ధ్యానంలో ఉంటే ఒకచోట కూర్చొని కళ్ళు మూసుకోవాలి అనుకోవడం సరికాదు ధ్యానమన్నది ఒక గొప్ప సాధికారత అంటే మీరు ప్రపంచానికి ఏది అవసరమైతే అది చేయగలుగుతారు ఏదైనా సరే నేను చెప్తున్నది నిజం ఏదైనా చేయగలుగుతారు ప్రస్తుత పరిస్థితికి ఏదవసరం అది చేసినప్పటికీ ప్రపంచానికి అవసరమై మనం చేస్తున్న ఆ కార్యకలాపాలు ఏ విధంగానూ మనకు అంటవు కూడా అది గుర్తుంచుకోండి ఈ సాధికారత వల్ల లేదా ఈ సాధికారత లేకపోతే మనుషులకు నిజంగా వైకల్యం ఉన్నట్టే ఎందుకంటే మీరు ఏదైతే ఆలోచించాలో భావించాలో అర్థం చేసుకోవాలో ప్రపంచంలో పనిచేయాలో అవన్నీ మీ మీద ఎంతో పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తూ ఉంటే సహజంగానే ఏది అవసరం అది చేయడానికి మీరు కొంత సంశయిస్తారు సహజంగానే ఏ పనులైతే చేయాలో ఆ పనులు చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఒక విధంగా చూస్తే మీ కార్యకలాపాలు ఇంకా మీ చుట్టూ ప్రపంచంలో జరుగుతున్న కార్యకలాపాలు మీ యొక్క మీ మనసు మీ భావాలు చేస్తున్న కార్యకలాపాలు ఇవన్నీ మిమ్మల్ని అనుక్షణం ప్రభావితం చేసే స్థితిలో కనుక మీరున్నట్లయితే అప్పుడు ఏదో ఒక విధంగా మీకు మీరే వైకల్యం కలిగించుకుంటారు ఎందుకంటే సహజంగానే మీ జీవిత వైశాల్యాన్ని మీరు ఎంతో పరిమితం చేసుకుంటారు ఎందుకంటే చేస్తున్న పనులు ఆలోచనలు భావాలు జీవితంతో నిమగ్నమై ఉండడం ఇవన్నీ మీకు ఎంతో బాధను కలిగించవచ్చు బాధ కలుగుతుందేమో అన్న భయం వచ్చిందంటే ఇక తెలుసో తెలియకో మీ జీవితానికి ఉన్న అవకాశాలను మీరు పరిమితం చేసేసుకుంటారు మెడిటేషన్ అంటే ఏంటంటే మనం దీన్ని ఎంతో సరళంగా చెప్పాలంటే మీరిక్కడ కూర్చొని ఉంటే మీ శరీరం ఇక్కడుంటుంది మీ మనసు ఇంకెక్కడో ఉంటుంది మీరు అన్నది మీ భౌతిక దేహం ఇంకా మానసికంగా పోగు చేసుకున్న వాటికి ఈ రెండిటికీ కొద్దిగా దూరంగా ఉంటారు మీకు ఇంకా మీరు పోగు చేసుకున్న ఈ శరీరానికి మనస్సుకు కొద్దిగా దూరం ఏర్పడితే ఇదే బాధలకు ముగింపు దీన్నే ధ్యానస్థితి అంటాం ఈశక్రియ ఎంతో సరళమైన ప్రక్రియ కాని ఎంతో శక్తివంతమైన సాధనం ఈ మూడు పదార్థాలు మీ శ్వాస మీ ఆలోచన ఇంకా మీ ఎరుక వీటిని సరైన పరిమాణంలో కనుక మీరు ఉపయోగిస్తే మీరు మీ మనసును శరీరాన్ని ఉపయోగించుకోగల సామర్థ్యం ఎంతగానో మెరుగుపడుతుంది ఇతరులకు మీరు సూపర్ హ్యూమన్లా కనిపిస్తారు కాని ఏంటంటే ఇది మనిషిగా జీవించడమే మానవతీతం కాదు ఇది మనిషిగా ఉండడం ఎంత విశిష్టమైనదో తెలుసుకోవడం గురించినదే